సాధారణంగా గుడికి వెళ్ళిన భక్తులకు తీర్థం పోసి ప్రసాదం ఇస్తారు. ఇక ప్రసాదాలు కూడా ఒక్కో గుడిలో ఒక్కో రకంగా ఉంటాయి. ముఖ్యంగా పులిహోర, లడ్డు, చక్కెర పొంగలి, అటుకులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీలో ఉంటాయి. కానీ ఓ గుడిలో మాత్రం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రసాదంగా ఇస్తున్నారు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ, ఇంత వింత ఆచారాన్ని ఎక్కడ పాటిస్తున్నారో తెలుసుకోవాలనుందా? అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడులోని మధురైలో ఉన్న మునియండి స్వామి గుడిలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు భక్తులు. ఈ ఆలయంలో దాదాపుగా 84 సంవత్సరాల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా 2 రోజుల పాటు ఇలా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రసాదాన్ని ఇవ్వడం ఆ గుడి ఆచారమని చెబుతున్నారు. ఏటా జనవరి 24 నుంచి 26 వరకు ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారని, ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు బిర్యానీని ప్రసాదంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ ఆలయంలో ఉత్సవాల సమయంలో మటన్ బిర్యానీని తయారు చేసి ప్రసాదంగా భక్తులకు పెడతారు. అందుకు గాను 4000 కిలోల బియ్యం, 100 మేకలు, 600 కోళ్లను ఉపయోగిస్తారు. కోళ్లతో కూర చేసి మటన్ బిర్యానీతో కలిపి పెడతారు. అంతేకాదు, ఈ ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో భుజించే సౌకర్యం కల్పించడమే కాకుండా భక్తులు ఇంటికి పార్సెల్ తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఆలయ కమిటీ కల్పిస్తుంది. ఇక వారు అందించే బిర్యానీ ప్రసాదం కోసం భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు, ఆలయానికి విరాళాలు సైతం అందిస్తున్నారని అంటున్నారు కమిటీ సభ్యులు. ఇక ఈ ఆలయంలో మటన్ బిర్యానీని ప్రసాదంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ మొక్కుకుని ఏ వ్యాపారం చేసినా అది సక్సెస్ అవుతుందని నమ్ముతుంటారు. అందుకనే చాలామంది ఇక్కడికి వచ్చి మటన్ బిర్యానీ సమర్పిస్తూ ఉంటారు. ఇక దక్షిణ భారతదేశంలో ఈ స్వామి పేరిట 500 మునియండి హోటల్స్ కూడా పలు చోట్ల నడుస్తున్నాయి.